హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ గురువారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ సన్షైన్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది ఒక వైరస్ వచ్చి మనందరినీ భయాందోళనలో ముంచి మనందరినీ ఎంతో ఆందోళనకు గురి చేసింది అమ్మయ్యా బయటపడ్డామని అనిపిస్తుంది ప్రస్తుతానికి కానీ ఇంకా పూర్తిగా బయటపడలేదు ఈ వైరస్ సెకండ్ వేవు థర్డ్ వేవ్ అనే రకరకాల వార్తలు వస్తున్నాయి వాటి గురించి మీరు ఎక్కువ భయపడద్దు బహుశా మనకి సెకండ్ వేవ్ రాకపోవచ్చు దీనికి ఏంటి సైన్సా లేకపోతే ఇది ఏమన్నా జ్యోతిష్యమా అంటే నాకు తెలియదు బట్ హాస్పిటల్ డైరెక్టర్గా ఒక ఆల్మోస్ట్ మూడు నాలుగు వేల మందిని ట్రీట్ చేసిన ఒక హాస్పిటల్ అధినేతగా నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందేంటే అడ్మిషన్స్ బాగా తగ్గిపోయినాయి ఆ వైరస్ గురించి దాని చావులు కూడా బాగా తగ్గిపోయినాయి కాబట్టి తర్వాత వ్యాక్సినేషన్ ఒకటి స్టార్ట్ అయింది దీని మీద చాలామందికి అపోహలు ఉన్నాయి ఆ అపోహలనే తీర్చడానికే నా ముఖ్య ఉద్దేశం వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా 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 తక్కువ లక్ష మందిలో ఒకరికి మా రెండు హాస్పిటల్స్ ఆల్మోస్ట్ రెండు వేల మంది పైన చేయించుకున్నాం నేను కూడా రెండు డోసులు తీయించుకున్నాను ఒక్క గంట తలనొప్పి తప్ప ఇంకా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు మా రెండు హాస్పిటల్స్లో రెండు వేల మంది చేయించుకుంటే ఒక్క వ్యక్తికి ఒక రోజు జ్వరం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం తప్ప ఇంకేం లేవు కాబట్టి దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు తలబద్దలు కొట్టుకొని పనికిరాని వదంతుల్ని నమ్మి వ్యాక్సిన్ పోగొట్టుకోవచ్చు ఇంత తొందరగా ఈ వ్యాక్సిన్ రావటం అన్నది ప్రపంచంలోనే రికార్డు వ్యాక్సిన్ రానంత కాలం వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని ప్రశ్నలతో వేధించి ఇప్పుడు ప్ర వ్యాక్సిన్ రాగానే మళ్ళీ భయపడి వదంతులను వెనక్కిపోవడం అనేది కరెక్ట్ కాదు ఇది కాబట్టి మీరు భయపడకుండా చేయించుకోండి వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ సిటిజన్స్ కూడా అందరికీ ఓపెన్ చేసింది అన్ని హాస్పిటల్స్ ఇస్తున్నారు తర్వాత వ్యాక్సిన్ లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టాక పని లేదు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకోవచ్చు లేకపోతే నూట యాభై రూపాయలకి అందరం కూడా నూట యాభై రూపాయలకి కూడా చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే సరిపోతుంది లేకపోతే వచ్చి ఆధార్ కార్డు చూపించినా సరే వ్యాక్సినేషన్ జరుగుతుంది వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు భయపడి వెనక్కి వెళ్ళొద్దు దయచేసి నా ప్రార్థన తర్వాత ఈ వైరస్ కొత్త మ్యూటెంట్ వస్తుంది దానికి వ్యాక్సిన్ పనికిరాదన్నది ఇంకొక వదంతి దాన్ని కూడా నమ్మద్దు సో ఈ సౌత్ ఆఫ్రికన్ వేరియంటు బ్రెజిల్ వేరియంటు ఇంగ్లాండ్ వేరియంటు ఇట్లాంటివన్నీ మీకు అనవసరం మీకు తెలిసిన విషయము మా అందరికీ తెలిసిన విషయము మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ వైరస్కి వ్యాక్సిన్ వచ్చింది ఈ వ్యాక్సిన్ ఎనభై శాతం వరకు ప్రొటెక్షన్ ఉంటుంది తర్వాత రెండు రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి రెండు కూడా మంచి వ్యాక్సిన్సే రెంటికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వేల మంది లక్షల మంది తీసుకున్నారు కాబట్టి మీకు ఏ వ్యాక్సిన్ దొరికితే ఆ వ్యాక్సిన్ తీసుకోండి దాంట్లో ప్రిఫరెన్సెస్ కూడా అనవసరం సో దయచేసి ఒక డాక్టర్గా ఒక స్నేహితుడిగా నేను మీకు ఈ సమయంలో ఇచ్చే ఒక చిన్న సలహా ఏమిటంటే వ్యాక్సిన్ తీసుకోండి ఈ వైరస్ గురించి వదంతులు నమ్మద్దు అట్లని చెప్పి మళ్ళీ వెళ్ళి మనం పాత రోజుల్లో లాగా డ్యాన్సులు పార్టీలు రెండు వేల మూడు వేల మంది సందోహంలోకి వెళ్ళొద్దు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కనీసం ఇరవై ఇరవై ఒకటి చివరి దాకా కొంచెం మాస్కులు పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యాక్సిన్ చేయించుకుంటే మీరు అందరూ గట్టిపుతారు మీ అందరి భవిష్యత్తు మీ అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ గురువారెడ్డి